అదే విధంగా రేవంత్ రెడ్డి అనేట ఆయన నేను ఎన్నికల ముందే చెప్పినా, క్యాండిడేట్ అనౌన్స్ చేసేకంటే ముందే చెప్పినా, గీళ్ళకి ఏం రా అయ్యా, అందరు చెప్తున్నారు బలమైన అభ్యర్థులు, కాంగ్రెస్ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఆడ బలమైన అభ్యర్థి లేకపోతే ఓట్లు పడేరా, ఇట్లా ఎన్నోసార్లు ప్రూవ్ అయిందిరా అయ్యా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఎన్ఎస్సీఐ బల్మూర్ వెంకట్కి అప్పుడు హుజూరాబాద్ ఇచ్చినప్పుడు కూడా తిట్టినాం. సో అట్లనే యొక్క ఇది కరీంనగర్ లో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి రాయ్యా, అట్లనే నిజామాబాద్ లో ముత్యాల సునీల్ రెడ్డికి, ఎందుకంటే ఆ యొక్క ఏది మన యొక్క ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఆయన ఓల్డ్ అయిపోయిండు, యువకులు ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు ఆ ముసలికి ఓట్లు పడే అవకాశాలు తక్కువ ఉన్నాయిరాయ్యా, ఇలా పొన్నా లక్ష్మి లాంటి వాళ్ళు పోటీ చేస్తే ఓట్లు పడేరాయ్యా అని నేను నెత్తినోరు కొట్టుకొని చెప్పిన. అట్లా ప్రతి దగ్గర చెప్పిన. చేవెళ్ళాక అక్కడ ఏది నువ్వు పట్నం సునీతారెడ్డికి ఇచ్చినావు కదా, ఆమెకు చేవెళ్ళలా ఆమెకు పట్టున్నది, అక్కడ ఇస్తే తేడా ఉండేది. అట్లనే రఘునందన్ మెదక్లో మైనంపల్లికి కానీ, లేకపోతే దామోదర రాజనరసింహ బిడ్డకు కానీ, లేకపోతే జగ్గారెడ్డి వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా కానీ జగ్గారెడ్డి గారికి కానీ ఇస్తే గెలిచే అవకాశం ఉండేది రాని నేను ఇప్పుడు చెప్పలే. క్యాండిడేట్ అనౌన్స్ చేసేకంటే ముందే చెప్పిన. అరే ముదిరాజ్ అనేటువంటి వాడికి రాజకీయ అనుభవం లేదురా అయ్యా, వాడికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం లేదు, వాడికి పెద్దగా ఇది అని ఏ రకంగా లేడు అని నేను చాలాసార్లు చెప్పిన. అట్లనే ఆత్రం సుఖనాథ్ ఇచ్చినప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదురా అయ్యా, ఆమె కార్యకర్త అంట, ఆమె మాజీ నక్సలైట్ అంట అని ఇప్పుడు తెలిసింది నాకు. కానీ ఆ యొక్క ఏది ఆమె ఎవరో ఎవరికి తెలియదురా అయ్యా, ఆడ నరేష్ జాదవ్ గానీ ఎవరైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా బలమైన ఈరా అంటే అట్లా ఇయ్యలే. సో అంటే నాకేమనిపిస్తుంది, బొంతు రామ్మోహన్ కి ఇస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పారు. సో ఏది ఏమైనా నా అంచనా ప్రకారం నేను అంటే నేను ఆలోచించిన కాడికి, నేను విశ్లేషించిన కాడికి, ఈ ఓటుకు నోటు కేసులో లోపలేస్తారని భయపడిస్తే వాడు భయపడ్డా రేవంత్ రెడ్డి గారు, లేదా యొక్క పైసలు తీసుకున్నాడా నాకు తెలియదు. కానీ కారణం ఏదైనా సరే ఒక కొన్ని బీజేపీలో జర ఇంతో అంతో పేరున్నోడు బలమైనోడు అనిపించిన వాళ్ళందరికీ అక్కడ బలహీన అభ్యర్థికి టికెట్ ఇచ్చిండు కావాలని అనేది నా అభిప్రాయం. లేకపోతే ఇంకొక 4 నుంచి 5 సీట్లు అన్న అంటే ఒక తక్కువలో 12 నుంచి 14 అన్న కాంగ్రెస్ గెలుస్తుండే అనిపించింది నాకు. రెండోది రేవంత్ రెడ్డి గారు తను ఎక్కువ ప్రచారం చేసుకుంటారు కానీ ఆయన మాట్లాడు వరకే అనేది కానీ ఆయన ఒక గ్రౌండ్ లో పట్టుంది అని నేను అనుకోవట్లేదు. ఇవాళ ఏది మన యొక్క కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ రెడ్డి గారు, అట్లనే ఉత్తమ్ దంపతులు, అదేవిధంగా మన యొక్క ఆయన పేరేంది ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ఆయనంది కూడా రాకపోతుండే. రేవంత్ రెడ్డి గారు గెలిపించింది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలా తన యొక్క తన ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయాడు, ఎంపీ గెలిపించుకోలేకపోయాడు. రేవంత్ రెడ్డి గారు తన సొంత గడ్డ మహబూబ్ నగర్ గెలిపించుకోలేకపోయాడు అని నేను చెప్పిన. వంశీచంద్ర రెడ్డి గ్రౌండ్ లో లీడర్ అయ్యా, వాడు ఢిల్లీనే ఉన్నాడు చాలా రోజుల నుంచి, వేరే మన్నే జీవన్ రెడ్డి అన్నారు, ఇంకా వేరే వాళ్ళు అన్నారు ఆలోచించమని ఇప్పుడు చెప్పలే. నేను ఎన్నికలు అయిపోయినా కూడా చెప్తాడు. నేను ఆ సీట్లు అనౌన్స్ చేసే ముందే చెప్పిన, టికెట్లు అనౌన్స్ చేసే ముందే. బలమైన వాళ్ళకి ఏం రా అంటే వెలచాల ఆడ వెల్మాని గెలవాడు రాయ్యా కరీంనగర్ లో, ఆ వెలచాలకి ఎందుకు ఇచ్చినవరా అయ్యా అని చెప్పినాం. ఆడ బీసీవన్ కన్నా ఇచ్చేదిండే, లేదంటే ఇటు రెడ్డి ప్రవీణ్ రెడ్డి కన్నా ఇచ్చేదిండే, కంపల్సరీ ఈజీ గెలుస్తుండే కరీంనగర్ లో. ఆడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అంటే నా అంచనా ప్రకారం బండి సంజయ్ గారితో కాంప్రమైజ్ అయిందనేది నా అనుమానం. మరి ఇట్లా చేస్తే ఎట్లరా అయ్యా, ఇవాళ 8 సీట్లే ఇవాళ ఆడ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి, ఆ ఇండియా కూటమి రావడానికి, బీజేపీ యొక్క నియంతృత్వం సావడానికి ఆ 8 సీట్లు కూడా ఇవాళ కౌంట్ అవుతున్నాయి కదా. ఇలా చంద్రబాబు నితీష్ కుమార్కి వచ్చిన 12 సీట్లు, చంద్రబాబు నాయుడుకి వచ్చిన 16 సీట్లు కౌంట్ అవుతున్నాయి కదా. ప్రతి సీట్ ఇంపార్టెంట్ అయిపోయింది కదా. మళ్ళీ నువ్వు యొక్క నేషనల్ మీడియాలకు పోయి అన్నిట్లకి పోయి మాకు 16 సీట్లు వస్తాయి 14 సీట్లు వస్తాయి అని చెప్తుంది. ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు, నేను యొక్క నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలన్న ఉద్దేశం నాకు కాదు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తే ఆ తప్పులను సరిదిద్దుకుంటారన్న ఆశతోటి నేను చెప్తున్నా తప్ప, నీకు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే నాకేమొస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ దొంగ నా కొడుకులు, వాళ్ళు దోసుకునే మెంటాలిటీ ఉంది, కాంగ్రెస్ వస్తే ప్రజలు బాగుపడతారా అని ఎన్నికల ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. ఎస్, ఆ ఫలితాలు కనిపిస్తాయి. మనం వచ్చింది 3 నెలలైంది, 1.5 నుంచి 2 నెలలు లాగురు రాయ్యా, వాడు ఒక్కొక్కటి నెరవేరుస్తాడు. వాళ్ళ చేయాల పైసలు వస్తే, బడ్జెట్ వస్తే, మనకి ఆ యొక్క బడ్జెట్ లో పైసలు వస్తే మనం ఖర్చు పెడతాం, లెక్క చూపెడతాం. వాళ్ళకి టైం వేయకుండా ఇది కాలే అది కాలే ఇది ఊకలే, వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. కేసీఆర్ గానీ 10 ఏళ్ళు ఇచ్చారు, మోడీ గానీ 10 ఏళ్ళు ఇచ్చారు, తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ కి. 3 నెలలకే ఇది కాలే అది కాలే అంటే వానికి ఒక డెసిషన్ తీసుకోవాలి, సమస్య చర్చించాలి, ఆ నిర్ణయం చేసినాక వాటి యొక్క ఫలితాలు రావడానికి టైం పడుతుంది. గవర్నమెంట్ స్లోగా నడుస్తాయి గవర్నమెంట్ ల పనులు. కామన్ సెన్స్ లేకుండా ఊరికే ఇక ప్రతిపక్షం ఉంది కదా ఊరుతా అంటే నీ చేతే పోతుంది. ఆలోచించండి మిత్రులు ప్లీజ్. ఓకే,
సో ఆ క్రమంలో బీజేపీకి 10% ఓట్లు లేని బీజేపీకి 8 సీట్లు రావడానికి కారణము ఒకటి, కేసీఆర్ అనే దుర్మార్గుడు అస్త్ర సన్యాసం చేయడం, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, రేవంత్ రెడ్డి యొక్క బలహీన అభ్యర్థుల టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ యొక్క ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయి. ఆ బలహీన అభ్యర్థులు ఉన్న చోట్ల అట్లనే బీఆర్ఎస్ యొక్క ఓట్లన్నీ బీజేపీకి పడడం వల్ల గెలిచారు తప్ప బీజేపీకి ఇక్కడ తెలంగాణలో ఓటు బ్యాంకు లేదు, వాళ్ళ సిద్ధాంతం లేదు. హిందూ ముస్లిం అంటే ఎవ్వడు ఓటేడు, రైతుకి తనకు భూమి పెట్టేడు ఏమైనా కావాలి చేస్తే ఓటేస్తారు, కానీ జై శ్రీరామ్ అంటే ఓటేస్తారా? ఎవ్వడేడు అట్లా, అది సాధ్యం కానే కాదు. అట్ల గిట్ట అయితే వాడు అద్వానీ రథయాత్ర చేసినప్పుడే బీజేపీకి గెలిచేది, అర్థమైందా? ఆలోచించండి, ఎవడో యూత్ పోరగాళ్ళకి వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఉండేవి, బరువులు ఉండేవి, ఇంత బీరు ఓపిస్తా, బీసీలో యూత్ పోరగాళ్ళకి ఇంత బీరు ఓపిస్తా, బిర్యానీ ఇస్తా అంటే జియోవాడు వాట్సాప్లో చెత్త నింపుతాడు. ఆ వాట్సాప్లో ట్రోల్స్ చేసే ముండా కొడుకులు కూడా బీజేపీ పెయిడ్ ఐటీ సెల్, అర్థమైందా మిత్రులారా? సో అది తెలంగాణ గురించి.